పేదరికం, అంగవైకల్యం ఆమె జీవన గమనాన్ని అడ్డుకోలేకపోయింది. పట్టుదల, అలుపులేని ప్రయత్నం ఆమెను విజయ తీరం వైపు నడిపించాయి. తనకున్న అన్ని అవరోధాలను అధిగమిస్తూ పట్టుదలనే ఆయుధంగా అనుకున్న గమ్యాన్ని చేరుకునేందుకు చేస్తున్న కృషి సాహిత్య ప్రపంచంలో మైలురాయిని అందుకుంది. సమాజ పరిస్థితులే తన కవితాంశాలుగా తీసుకుని అక్షర మదనం చేస్తున్న ఆమె కథ తెలుసుకోవాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వెళ్లాల్సింది. అత్యంత ప్రతిభ ఆమె సొంతం. ఓవైపు వైకల్యం, మరోవైపు పేదరికం, అయినా కూడా అధిగమించి సాహిత్య లోకంలో తలుపుకున్న తారల మెరిసిపోతున్న ఓ రాజేశ్వరి కథ ఏంటో మనం చూద్దాం. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈమె పేరు రాజేశ్వరి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సాయినగర్లోని నేత కుటుంబానికి చెందిన బోరా సాంబయ్య, అనసూర్య దంపతుల ఆరుగురు సంతానంలో చివరి సంతానం. రాజేశ్వరికి పుట్టుకతోనే అంగవైకల్యం ఉంది. ఆమెకు మెడలు నిలబడవు, వడితిరిగిన చేతులు, సరిగా నిల్చోలేదు, నోటి నుండి మాట కూడా సరిగా రాదు. దీనికి తోడు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. పేదరికంలో మగ్గుతున్న ఈ కుటుంబానికి చిన్నతనం నుండే రాజేశ్వరి ఇంటికి బరువుగా మారింది. ఉన్న మొత్తం కుటుంబాన్ని పోషించేందుకు ఎదిగిన సంతానం కూలీనాలీ చేసుకోవాల్సిన దైన్యం ఆ కుటుంబానిది. పుట్టుకతో వైకల్యం ఉన్న రాజేశ్వరి ఆ కుటుంబానికి భారంగా మారింది. ఈ నేపథ్యంలో పట్టుబట్టి ఆమె కాలితో రాయడం అలవాటు చేసుకుంది. ఇంట్లో వాళ్ళను ఒప్పించి బడికి వెళ్ళింది. 7వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆ తర్వాత పరిస్థితుల వల్ల బడి మానేయాల్సి వచ్చింది. కానీ ఆమెలో ఉన్న అక్షర గుబాళింపు మాత్రం పరిమళిస్తూనే ఉంది. ఎలాగైనా చదువుకోవాలనే తలంపు పెరుగుతూనే ఉంది. దీంతో 10వ తరగతి ఓపెన్గా ప్రైవేట్ పరీక్ష కట్టి పూర్తి చేసింది. ఇంకా చదవాలన్నా తనను తీసుకెళ్లేవారు లేకపోవడంతో చదువు మానేసింది. డిగ్రీ చదవాలన్నా ఆమె ఆశ నెరవేర్చకుండానే తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. సమాజంలో గుర్తింపు పొందాలన్నదే ఆమె ఆశయం. అప్పటి నుండి ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా కవితలు రాయడం ప్రారంభించింది. నిరంతర కృషితో కాళ్లతోనే కవితలు రాస్తూ ఆమెలోని ఆలోచనకు పదును పెట్టింది. ఆమెను కదిలించిన నేతన్నల ఆత్మహత్యలనే మొదటిగా తన కవితలకు ఆధారం చేసుకుంది. ఆత్మహత్యలు వద్దు, జీవనం వద్దు అంటూ నేతన్నల ఆత్మహత్యలను అడ్డుకునేందుకు తన కవితలతో తట్టిలేపి మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. ఆమె రాసిన కవితలకు గాను అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సుమిత దావరా కూడా అభినందించారు. ఆత్మహత్యలకు నిలయమైన సిరిసిల్ల నేత కార్మికుల బలవన్మరణాలకు రాజేశ్వరి హృదయం కలిచివేసింది. అంగవైకల్యంతో ఉన్న ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సాగిస్తున్నానని, నేత కార్మికులు ధైర్యంగా ఉండాలని, సమస్యలను ఎదుర్కోవాలని, సమస్యలకు చావు పరిష్కారం కాదని తన కవితల ద్వారా రాజేశ్వరి వేడుకుంది. ఆమె పట్టుదలను గుర్తించిన ప్రముఖ సినీ గీతాల రచయిత సుద్దాల అశోక్ తేజ తన తండ్రి పేరిట నెలకొల్పిన సుద్దాల హనుమంతు జానకమ్మ రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 700కు పైగా సామాజిక స్పృహను నింపే ఎన్నో ఆనిముత్యాలు ఆమె కలం నుండి జాలువారాయి. ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ అవార్డులు, రివార్డులు ఆమెను చేరాయి. మరో సినీ దిగ్గజం సినారే ఆర్ నారాయణమూర్తుల చేతుల మీదుగా కూడా ఎన్నో పురస్కారాలు అందుకుంది. అయినప్పటికీ రాజేశ్వరి తన పేదరికాన్ని మాత్రం దాటలేకపోయింది. ఈమె పుట్టినప్పుడు మంచిగానే ఉండే, కానీ కొన్ని రోజులు అయినాక బోర్ల వల్లేదు, పూకుండలేదు, అంబాడలేదు, నడవలేదు. ఇక కొన్ని రోజులు ఇంకా ఏడాది దగ్గరికి వచ్చే చిన్న చిన్న దవాఖానలకు పోయినాం. పెద్ద పెద్ద భారీ దవాఖానలకు పోలే, మా దగ్గర అంత సోమతి లేకుండే. ఇక నేర్నగర్కు 7వ తరగతి చదివి బంద్ అయింది. బంద్ అయినాక ఇక ఆ రూమ్లో ఉండి ఏమి కవితలు రాసునో ఏమో తెలియదు, కానీ ఏందో రాసుకున్నావు దాని బాధ రాసుకున్న. ఆ కవితలు చూస్తే మాకు తెలియకపోవు. అప్పుడు 200 పించి మచ్చు, ఆ పించుకి దాన్నే తోలదు. నేను ఓపోదు ఏంబడి పోతే పించుకి తీసుకొని ఆ కవిత వాళ్ళకి ఇచ్చు, వాళ్ళు చదువుకొని సీట్ కేబుల్కి ఎత్తి మేము టీవీలో కనిపిస్తేనే అయ్యో ఏమి రాసినవే అని అందం, కానీ ఇది రాసింది పట్టుకపోతుందని మాకు తెలియదు. రాజేశ్వరి ప్రతిభను గుర్తించిన తర్వాత ఆమె కవితలను సిరిసిల్ల రాజేశ్వరి పేరుతో సుద్దాల హనుమంతు ఫౌండేషన్ వారు ప్రచురణకు తీసుకున్నారు. దీంతో రాజేశ్వరి అప్పటి నుండి సిరిసిల్ల రాజేశ్వరిగా మారింది. అయితే రాజేశ్వరి అంతటితో ఆగిపోలేదు. ఎప్పటికప్పుడు అమ్మపై ఆధారపడే అలవాటును తగ్గించుకునేందుకు మొబైల్ ఆపరేటింగ్ కూడా కాళ్లతోనే నేర్చుకుంది. మాటలు మాట్లాడాలంటే ఆమె గొంతు స్పష్టత లేని కారణంగా మెసేజ్ను పంపడం అలవాటు చేసుకునే కమ్యూనికేషన్ను పెంచుకుంది.
సెల్ఫోన్తో మెసేజ్లు పంపుతుంది కూడా. అయితే ఎవరైనా ధైర్యం కోల్పోవద్దని, జీవితాన్ని ఎదుర్కోవాలని పిలుపునిస్తుంది రాజేశ్వరి. తన కళ్ళను అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చి ఈ మేరకు ఆమె పేరును ఓ స్వచ్ఛంద సంస్థలో నమోదు కూడా చేసుకుంది. అయితే తాను ఎప్పటికైనా దేశ రాజధాని ఢిల్లీని చూడాలని, అవకాశం వస్తే ప్రధాని మోడీని కలవాలని ఉందని తన మనసులోని కోరికను చెబుతుంది. కొంతమంది చిన్న కష్టం వస్తే ఇంత కష్టం వచ్చింది చేసుకోవద్దు. నేను వచ్చిన నాకు చేతు లేవు, కాళ్ళు లాక్తున్నాయి, బతుకదు లేదా నా యొక్క మీరు బతకాలి, బతికి సాధించాలి, కానీ చనిపోవద్దు. నా యొక్క చిన్న కోరిక అదేంటంటే నాకు ఢిల్లీ వెళ్ళని ఉండి ఢిల్లీ రాజేశ్వరి సాధించిన ఘనతలు తమకు ఎంతో ఆనందాన్నిస్తున్నాయని, ఇంకా ప్రోత్సాహం ఉంటే ఎంతో ముందుకు పోతుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. చూశారుగా, మనసు తేజం గుండెనిబ్బరం, ఈ రెండే ఈమె వైకల్యాన్ని జయించేలా చేశాయి. ఆత్మ యునతను వీడి ఆశయాన్ని ఒడిసిపట్టుకుంది. ఏకంగా చదువుల తల్లి సరస్వతి అక్షరాలు నడక నేర్పగా కవితా సంపుటిని ప్రచురించే స్థాయికి ఎదిగింది. ఎందరో సకలాంగులైన సోమరిపోతులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇంటి పేరునే సిరిసిల్లాగా మార్చుకున్న రాజేశ్వరి రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ మహీధర్తో మధుకర్, AP 24/7, సిరిసిల్ల.